పంచాయతీ ఎన్నికలు ముగిసాయి, ఇప్పుడు పట్టణ పోరు మొదలు కాబోతుంది. అయితే ఇక్కడ కార్పొరేషన్స్కు జరిగే ఎన్నికల్లో ఇక్కడ పూర్తిగా మంత్రులు ప్రధానంగా ఎమ్మెల్యేలు తమ సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా అవునేనే కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ప్రధానంగా మంత్రుల విషయంలో ఇప్పుడు మంత్రులకు ఒక పక్క పదవీ గండం, కొంతమందికి ఈ కార్పొరేషన్, ఎందుకంటే ఇవి పూర్తిగా పార్టీకి సంబంధించి జరిగే ఎన్నికలు. పంచాయతీ ఎన్నికలు అంటే పార్టీకి రహితంగా, పార్టీ గుర్తుకు సంబంధం లేకుండా జరిగింది. రేపొద్దున స్థానిక ఎన్నికలు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో జరుగుతాయి, జడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికల్లో. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల విషయంలో ముగ్గురు మంత్రుల్లో, అంటే అనిల్ కుమార్ యాదవ్, అలాగే బాలినేని గారు, మరో పక్క ఆళ్ళ నాని గారు, వీళ్ళల్లో ఓకే బాలినేని గారు ఫుల్ సేఫ్, అందులో నో డౌట్. ఎందుకంటే గతంలో ఆయన 18 పైగా మెజార్టీతో గెలుపొందారు. 50 డివిజన్లలో 40 డివిజన్లు ఇప్పుడు పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది. ఇంకా 10 డివిజన్ల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. ఒక రకంగా అక్కడ ఫుల్ సేఫ్ జోన్. ఓకే అనిల్ కుమార్ గారు అంటే ఒక ఆయన విషయంలో నెల్లూరులో కూడా మంచి పట్టు మీద ఉంది వైసీపీ. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక మూడో మంత్రి ఆళ్ళ నాని గారు. ఆళ్ళ నాని విషయంలో ఏం జరగబోతోంది కార్పొరేషన్ ఎన్నికల్లో? ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఆయన పదవి కూడా వదులుకోవాల్సి వస్తుంది. పదవికి కూడా గండం ఈ కార్పొరేషన్ ఎన్నికలు. ఒక రకంగా ఆయనకు అతిపెద్ద పరీక్ష, బల నిరూపణ పరీక్ష అనుకోవాలో, ఆయన పదవికి పరీక్ష అనుకోవాలో. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని లెక్కలు. నాని గారిలో ఎందుకు టెన్షన్ మొదలైందంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3000 మెజార్టీతో మాత్రమే ఆయన గెలుపొందడం. అంటే అప్పుడు 2019లకు ఒక భయంకరమైన జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఉంది. అప్పుడే 3000 మెజార్టీతో గెలిచారు అంటే ఇప్పుడు అంత వేవ్ ఉందా లేదా? ఎందుకంటే పట్టణాల్లో జరిగే ఎన్నికలు, పల్లెల్లో అంటే ఓకే పంచాయతీ ఎన్నికల్లో తీవ్రమైన మార్పు కనిపించింది. ఎందుకంటే సంక్షేమ పథకాలే ప్రధానంగా పనిచేశాయి. కాకపోతే పట్టణాల్లో ఏంటంటే చాలామంది విద్యావంతులు ఉంటారు, మేధావులు ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలతో సమానంగా వీటిని పోల్చలేము అనేది ఇక్కడ ఇప్పటికే చాలామంది చెప్తున్నమాట. సో ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఏలూరులో మన మధ్యన ఏదో గుర్తు తెలియని వ్యాధని, భయంకరమైన వ్యాధని చాలామంది ఆసుపత్రి పాలవడం, ఓకే తన తర్వాత కోలుకున్నారనుకో, అంటే పెద్దగా అభివృద్ధి జరగలేదు ఆళ్ళ నానిగారు వచ్చిన తర్వాత అని కొంతమంది ప్రజల నుంచి వ్యతిరేకత అయితే ఉందని ఇక్కడ. అంటే పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందా లేదని పెడితే, లోకల్గా ఆయన మీద ఏమన్నా వ్యతిరేకత ఉంటే ఇప్పుడు అది ఖచ్చితంగా వ్యతిరేకత చూపించే అవకాశం ఉంటుంది అనేది. పైగా ఇక్కడ టీడీపీకి సానుభూతి కూడా ఉంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆయన మృతి చెందడం అదే టైంకి, అప్పుడు ఆయన సోదరుడు బడేటి రాధాకృష్ణకి పగ్గాలు అప్పచెప్పారు. ఈ సానుభూతి కొంతవరకు టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఈ 8 నెలల్లో జగన్ కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారు కాబట్టి, ఒకవేళ ఏలూరులో ఏమన్నా తేడా వస్తే ఆళ్ళ నాని గారి మీద ఒక వేటు పడే అవకాశం ఉంటుంది. ఆయన పదవి పోగొట్టుకునే అవకాశం ఉంటుందా అంటే ఆ దిశగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫలితాలు ఏమన్నా తేడా వస్తే రేపొద్దున కార్పొరేషన్ ఎన్నికల్లో అనేది ఇక్కడ ప్రధానంగా. అంటే ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం అక్కడ ఉన్న 50 డివిజన్లలో వైసీపీకి 25, టీడీపీకి 17 డివిజన్లలో గెలిచే అవకాశాలు ఉంటాయని, మరో 10 డివిజన్లలో ఒక హోరాహోరీ పోరు ఉంటుంది అనేది. ఎందుకంటే అక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు తమ సత్తా చాటుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి 25, టీడీపీకి 15 డివిజన్లు గెలిచే అవకాశం ఉంటుంది. 50 డివిజన్లు అనేది ఇప్పటి వరకు ఉన్న అంచనా. ఆ అంచనాలు తారుమారు చేయగలుగుతారా, ఆళ్ళ నాని గారు అంత వేవ్ తీసుకురాగలుగుతారా ఏంటి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అనేది. మొత్తానికి వేచి చూడాల్సిన అంశం ఇది. ఒక బలమైన పరీక్ష డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారికి అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.